అధికారులకు ఇచ్చిన పెద్దలకి, నిర్మాతలకి, దర్శకులకి, ఇదంతా జాతి రత్నాలు ముందు. ఓ షిట్, వాట్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. మొత్తం ట్రెండ్ మార్చేసింది జాతి రత్నాలు. ఎందుకంటే ఇక్కడ అందరు 10th ఫెయిల్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు నాకు. ఇక్కడ ఎవ్వరు పేదిక పెద్దలు లేరు, అందరు జాతి రత్నాలే. ఎనీవే, అసలు ఓషిట్ అనే పదం ఇంగ్లీష్లో ఎప్పుడు పుట్టిందో కానీ ఈ సినిమాలో నేను చెప్పినంత సార్లు ఎంతమందికి అందిందో ఓషిట్ అందరికి అందిపోయింది. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఎన్ యాక్టర్, అప్కమింగ్ యాక్టర్ లైక్ మీ. సార్, అప్కమింగ్ యాంకర్గా నేను కూడా ఇది ఏకీభవిస్తున్నాను. నేను నీకు మెన్షన్ ఇస్తున్నాను తర్వాత ఫినిష్ చేసేసి. ఎనీవే, సో ఫైనలీ ఇది కల్ట్ ఫిల్మా, సెన్సేషనల్ హిట్టా, ఎన్ని పక్కన పెడితే స్టాంప్డ్ యాజ్ యూత్ హిట్ కానీ ఇట్ ఈస్ ద అబ్సల్యూట్ ఫ్యామిలీ ఫిల్మ్. ఎందుకంటే 6 నుంచి కాదు కానీ 16 నుంచి 86 వరకు నాతో సహా ఇవన్నీ పడినోళ్ళే. ఇప్పుడు వీళ్ళు చూసిందంతా పడినోళ్ళే. అప్పుడు మాకు సెల్ ఫోన్స్ లేవు, పైన అని పిలవాలి, పైనుంచి చెప్పులు పడేవి అప్పుడు అమ్మాయిల కోసం, గర్ల్ ఫ్రెండ్స్ కోసం నేను ఇది. కాబట్టి సో రియలీ ఒక ఇంత ట్రెండ్ సెటర్ని నాకు మళ్ళీ చిత్రం బళార విచిత్రం గుర్తొస్తుంది నాకు. అది రిలీజ్ అయినప్పుడు ఈ యొక్క వేవ్ చూశాను నేను ఫస్ట్. దీనికి 4 స్తంభాలు ఆట వచ్చేస్తుంది. నాగశ్విన్, అదేవిధంగా ప్రియాంక, స్వప్న, 4వ స్తంభం మా డైరెక్టరు, మా జాతిరత్నం హార్తిక్. నేనేం చెప్పాలి, హార్తిక్ కంగ్రాచులేషన్, కమ్ హియర్, వన్ హగ్ యు ఆన్ ది స్టేజ్ అండ్ గో. ఏమన్నా ఏం పాపులర్ అయిపోయావు అసలు. కథ విన్నప్పుడు చెప్పాను ఇది తీస్తే అద్భుతమైన సినిమా అవుతుందని. 3వ రోజు నవ్వుతూనే ఉన్నాను నేను, సూపర్ హిట్ అవుతుంది సినిమా అని చెప్పాను. చెప్పాను లేదా? ఎస్, నేను నిజంగా మొత్తం సినిమా షూటింగ్లో నవ్వుతూనే ఉన్నాను. ఇంకా జనాలు నవ్వుతూనే ఉన్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ బిహైండ్ స్ట్రేట్ కమింగ్. నవీన్ పోల్శెట్టి హీరో, లవ్ యూ. సీమ్లెస్ యాక్టర్ అండ్ సచ్ అ క్రియేటివ్ రైటర్ హీఈస్. ఎక్సలెంట్, హార్టీ కంగ్రాచులేషన్స్. రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి, హార్టీ కంగ్రాచులేషన్. వాళ్ళిద్దరితోనే ఆల్రెడీ పనిచేశాను, వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. గుడ్ యాక్టర్స్, ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్. అండ్ ఫరియా, అవర్ హీరో ఇన్ ద టాలెస్ట్ బ్యూటీ ఆఫ్ టాలీవుడ్. వెల్కమ్ టు టాలీవుడ్. పేరున ఇంకా మా కెమెరామ్యాన్ మనోహర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, రతన్ కానీ, ప్రతి ఒక్కళ్ళు. ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎంత ఒక్కొక్క సీన్ పండించారన్న సినిమాలు ఉన్నాయి కానీ ఒక్కొక్క ఫ్రేమ్ పండించారన్న సినిమా ఇదే నాకు. Yes, absolutely right, sir. Right? Hearty congratulations to one and all, everybody of this team. And ఈ సక్సెస్ మీట్ సక్సెస్ చేసినందుకు సుమా కూడా కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ. ఇంతమంది జాతి రత్నాల ముందు నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ బై.